Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో వారంతా రిటర్న్, ఎవరి సీటు వారిదే. వైసీపీలో వారంతా రిటర్న్, ఎవరి సీటు వారిదే. అనుభవం అయితే కానీ తత్వం బోధపడదని పెద్దలు అంటారు. వైసీపీలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటోంది. పూర్తిగా పోస్ట్ మార్టం టాప్ టు బాటం చేస్తోంది. ఒక విధంగా చూస్తే దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. గతంలో చేసిన తప్పుడు ప్రయోగాలకు స్వస్తి అంటోంది. ఇంతకీ వైసీపీ చేసింది ఏంటి, ఏం చేయబోతోంది అంటే ఇది ఇంట్రెస్టింగ్ మ్యాటరే. మరి వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. అలా ఇలా కాదు, ఏకంగా 151 సీట్ల భారీ మెజారిటీతో దాంతో అధికారం ఒక రేంజ్లో దక్కేసింది. 5 ఏళ్ళు వైసీపీ హైకమాండ్ అనుకున్నది అనుకున్నట్లే అయింది. దాంతో 2024లో ఒక పెద్ద ప్రయోగాన్ని చేసింది. అదేంటంటే మొత్తం 80కి పైగా అసెంబ్లీ సీట్లలో కొత్త వారిని దించడం. అంటే ఆ కొత్త వారు ఎవరో కాదు, వేరే నియోజకవర్గాల నుంచి తెచ్చి అక్కడ వారిని పోటీకి పెట్టారన్నమాట. అలా చూస్తే వారు పాత నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడో విసిరేసినట్లుగా ఉన్న కొత్త సీట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎన్నికల ముందు ఈ ట్రాన్స్ఫర్లన్నీ బెడ్స్ కొట్టాయి, ఎవరికీ పట్టు దక్కకుండా పోయింది. చివరికి ఘోరంగా ఓటమి పాలయ్యారు. దీంతో వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు మనసు మార్చుకుంది, పాత వారిని వారి సొంత నియోజకవర్గాలకు పంపిస్తోంది. 2019లో భారీ మెజారిటీతో గెలిచిన వారిని తిరిగి ఆయా సీట్లే కట్టబెడుతోంది. వారు 5 ఏళ్లుగా పాతుకుపోయారు. కేడర్తో వారికి మంచి అనుబంధం ఉంది. అందువల్ల వారికే మళ్ళీ బాధ్యతలు అప్పగిస్తే వారు చక్కగా పనిచేసుకోగలుగుతారని, అది అంతిమంగా వైసీపీకి ఉపయోగపడుతుందని ఆలోచిస్తోంది. దీంతో పాత వారంతా ఫుల్ హ్యాపీస్ అని అంటున్నారు. నిజానికి వైసీపీ అటు నుంచి ఇటు అంటూ టోటల్గా మార్చేసినా ఎవరు కూడా ఎన్నికలలో ఓడిన తరువాత తమను ట్రాన్స్ఫర్ చేసిన సీట్లలోకి వెళ్ళలేదు. దాంతో అక్కడ పార్టీ యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయింది. ఇక ఏం చేయాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అని అంటున్నారు. ఇప్పుడు వైసీపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో వారు ఆయా చోట్ల తమ సత్తా చాటేందుకు ఉత్సాహం చూపుతారని అంటున్నారు. ఇప్పుడు వారి పనితీరు బేరేజ్ వేసుకుని ఎన్నికల వేళకు ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే అప్పుడు చూసుకోవచ్చు అన్నది హైకమాండ్ ఆలోచనగా ఉందట. సో ఇప్పుడు అంతా ఎవరి సీటు వారిదే అని తెగ హుషారు అవుతున్నారట. వైసీపీ జిల్లాలలో కొన్ని చోట్ల అధ్యక్షులను పెండింగ్లో పెట్టింది. ముందు ఆ నియామకాలు పూర్తి చేసిన తరువాత వరుసబెట్టి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటిస్తారని అంటున్నారు. వీరంతా దాదాపుగా 2019 నుంచి 2024 మధ్యలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే ఆయా సీట్లలో ఉంటారని అంటున్నారు.